ఉన్నత చదువుల కోసమని ఇక కెనడా వెళ్ళినటువంటి మీర్పేట్ ప్రణీత్ ప్రమాదవశాత్తు సరస్సులో పడి మృతి చెందాడు. ఇక మీర్పేటలోని తన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ బాలాజీ నగర్లో నివాసముండే అడుప రవి, సునీతలకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం వీరి కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మృతుడు ప్రణీత్ 2019లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్ళగా తన సోదరుడు కూడా 2022లో ఉన్నత చదువుల కోసమని కెనడా వెళ్ళాడు. ఆదివారం ప్రణీత్ పుట్టినరోజు కావడంతో తన సోదరుడితో పాటు తన స్నేహితులతో కలిసి టొరంటో సిటీలోని లేక్లియర్కు స్విమ్మింగ్కు వెళ్ళారు. అక్కడ ప్రమాదవశాత్తు ప్రణీత్ సరస్సులో ఈతకు వెళ్ళి మునుగుపోయి మృతి చెందాడు. అక్కడే ఉన్న సోదరుడు స్నేహితులు కాపాడాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీంతో అక్కడికి పోలీసులు సమాచారం అందించడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. నీటిలో మునిగిన ప్రణీత్ మృతి చెందాడని అక్కడే ఉన్న సోదరుడు తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో ఉన్నత చదువుల కోసమని వెళ్ళిన తమ కుమారుడు పుట్టినరోజు నాడే తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోధిస్తున్నారు. ఇక మృతి చెందిన తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు త్వరగా తెప్పించాలని తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఒక్కసారిగా తన అన్న కళ్ళ ముందే ఇక తమ్ముడు సరస్సులో పడి మృతి చెందడం ఇక చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా తన కుటుంబంలో అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా సోదరుడి మృతిని చూసి ఇక బాధపడుతున్నటువంటి పరిస్థితి, తన ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి, ఇక తన కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు త్వరగా తెప్పించాలంటూ తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రత్యూష అందించడానికి సిద్ధంగా ఉంది. ఒకసారి ప్రత్యూష నడి అసలు సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పటికే కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మానవనం అని చెప్పచ్చు. పుట్టినరోజే చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. అదే విధంగా ప్రణీత్ అన్న వ్యక్తి మీపేట్కి చెందిన వాసులని తెలుస్తుంది. ఒకవైపు కూడా ఔటింగ్ కి వెళ్ళాడు. పుట్టినరోజు బర్త్డే సందర్భంగా కాటేజ్ తీసుకొని అతనితో పాటు చాలా మంది, అంటే 4 యువకులు ఉన్నారు. అదే విధంగా సొంత అన్నయ్య కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఒకవైపు కూడా చదువుకోవడానికి సుమారుగా 2009లో వీళ్ళు తమ్ముడు ఇంకా అన్నయ్య ఇద్దరు కలిసి వెళ్ళడం అయితే జరిగింది. ప్రస్తుతము ప్రణీత్ మాత్రం జాబ్ సెర్చింగ్ కొంచెం ఉన్నది, చదువుకోవడానికి మాత్రం కెనడాలో ఉన్నారు. టొరంటోలో ఏదైతే బర్త్డే సందర్భంగా కాటేజ్ బుక్ చేసుకుని అక్కడ స్థానికంగా ఉన్న లేక్ లో వీళ్ళు స్విమ్మింగ్ చేయడానికి దూకడం అయితే జరిగింది. వెంటనే కొంతసేపు తర్వాత అందరూ జలకాలు ఆడిన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో తమ్ముడు కనిపించట్లేదు అని అన్నయ్య గుర్తించాడు. వెంటనే ప్రణీత్ కనిపించలేడు అంటూ వెతకడం జాలించడం జరిగింది. వెంటనే వీళ్ళు కూడా అందరు కూడా స్విమ్మింగ్ చేసి చూసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే అతను గుర్తు తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు, అంటే కొడుకో వెళ్ళిపోయాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా చూసుకుంటుంటే కూడా ప్రణీత్ కి సంబంధించిన బ్రదర్ కూడా వీళ్ళిద్దరూ కెనడాలోనే ఉంటారు. ఆ ఇంటి ఓనర్ తో కలిసి వీళ్ళు బర్త్డే పార్టీ సెలబ్రేషన్ కో వెళ్ళారు. ఇప్పుడు ఏదైతే 10:00 కి టొరంటోలో కంప్లైంట్ ఇస్తే సుమారుగా పొద్దున వరకు రెస్క్యూ టీమ్ రాలేదు. చాలా ఇబ్బందులైంది. అక్కడ ఇండియన్స్ కి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే రెస్పాండ్ ఇవ్వకుండా ఉంటారు అంటూ ఆ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు కూడా తండ్రి ఎంతో కన్నీరు ముందీరు అవుతున్నారు. అయ్యింది మాత్రం అయ్యింది, కానీ ఇండియన్ ఎంబసీ కానీ అందరికీ నేను ప్రార్థిస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నా కొడుకు బాడీని నాకు అప్పగిస్తే మేము కార్యక్రమాలు చేసుకుంటాం, తదుపరి ఏ కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటికే చాలా దుర్మార్గం పొందినారు, మేము అనుకోలేము. పుట్టినరోజే లాస్ట్ రోజు అవుతుందని మేము ఇప్పటివరకు అనుకోలేము అంటే ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు కూడా కళ్ళ ముందు ఫ్రెండ్స్, అంటే ప్రణీత్ కళ్ళ ముందే వాళ్ళతో పాటు లేక్ లో దూకినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కళ్ళ ముందే ప్రాణం పోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాము, సొంత అన్నయ్య ముందు తమ్ముడు కొట్టుకపోవడం చూసి వాళ్ళు ఎంతో బాధపడ్డారని పూర్తిగా తెలిసింది. ఒకవైపు కూడా లేక్ లో ఇటువంటివి స్విమ్మింగ్ రాని వాళ్ళు లేక్స్ లో కానీ పౌండ్స్ లో కానీ అసలు దూకొద్దు అని అనేకసార్లు చెప్పినప్పటికీ కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు, అంటే తరచు ఇటువంటి ఘటనలను చోటు చేసుకుంటారంటే వాటర్ ఫాల్స్ లో జారి పట్టుకోవడం కానీ లేక్స్ లో ప్రముఖ కుంటలలో చెరువులలో ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. రైట్ ప్రత్యూష, థ్యాంక్ యూ. ఒక్కసారిగా
అన్న కళ్ళ ముందే తమ్ముడి మరణం జీర్ణించుకోలేని పరిస్థితి. ఇక తిరుగులాని లోకాలకు ఆ తమ్ముడు వెళ్ళాడంటూ అన్న బాధపడుతున్నారు. ఇక అన్నతో పాటు తన స్నేహితులు, మా కళ్ళ ముందే మా యొక్క ఫ్రెండు తిరిగి రాని లోకాలకు వెళ్ళాడనటువంటి కన్నీటిపరమైనటువంటి పరిస్థితి. మరోవైపు తన కుటుంబ సభ్యులు, తన పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుని మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక మృతుడి తండ్రికి సంబంధించినటువంటి వీడియో బయట ఒకసారి చూద్దాం. ఇద్దరు బాబులు చిన్న అబ్బాయి 2019లో వెళ్ళాడు కెనడాకు, పెద్ద అబ్బాయి 2022లో వెళ్ళాడు. చిన్న అబ్బాయి స్టడీ అయిపోయింది, పీజీ చేయడానికి వెళ్ళాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. పెద్ద అబ్బాయి స్టడీలో ఉన్నాడు. నిన్న చిన్న అబ్బాయిది బర్త్డే ఉంటే బర్త్డే కోసం అని చెప్పేసి ఇక్కడ లేక్ దగ్గర కాటేజ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం డాడీ అని చెప్పారు. వాళ్ళ ఇద్దరితో పాటు ఇంకో నలుగురు ఫ్రెండ్స్, ఒక కెనడా అతను కూడా ఉన్నాడని చెప్తున్నారు. పెద్ద బాబు ఉన్నాడు. ఇద్దరు బాబులు, నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్, ఒక కెనడా అబ్బాయి, కెనడా బాబు, అతను ఆ ఇంటి ఓనర్ అంట. అతను కూడా వచ్చాడు, కాటేజ్ కూడా అతనిది అంట. అక్కడికి వెళ్ళారు. ఆ కాటేజ్ దగ్గర ఉండి ఆ నైట్ మార్నింగ్, నిన్న సండే రోజు మార్నింగ్ రోజు స్విమ్మింగ్ చేద్దామని ఆ లేక్లోకి వెళ్ళారండి. కొందరు వాళ్ళు లేక్లో స్విమ్మింగ్ చేసి అందరు స్విమ్మింగ్ పోయారంట. స్విమ్మింగ్ చేసి అందరు రిటర్న్ వచ్చారు. పెద్ద అబ్బాయి కూడా రిటర్న్ వచ్చాడు, చిన్న అబ్బాయి రాలేదు. వీడు బయటకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత చూస్తే తమ్ముడు రాలేదని చెప్పేసి వాడు ముట్టుకుపోయిన అందరు మళ్ళీ పోయి ఒకసారి చూశారంట. చూసేసరికి వాడు అప్పటికి లేడని చెప్పేసి అప్పుడే కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని లోపడిపోవద్దని చెప్పేసి రెస్క్యూ టీంని పిలిపిస్తాం, మీరు ఎంటర్ కాదని చెప్పి దూరం ఉంచారంట. ఆ రెస్క్యూ టీం రావడానికి మార్నింగ్ 9:00 అవుతే, ఈవినింగ్ ఇప్పుడు 8:00 ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ వచ్చినా సర్చ్ చేసి మొత్తం మీద తీశారు. బాడీ తీసి అది ఆ మెడికల్ వాళ్ళే తీసుకెళ్ళారంట. అది వాళ్ళు నైట్ ఉంది, ఇప్పుడు మార్నింగ్ వచ్చి కలవండి అని అబ్బాయికి చెప్పారు. అబ్బాయి ఇదే చెప్పాడు. నా అబ్బాయి కూడా నాకు ఎంత తెలిసిందంటే పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, డాడీ దగ్గరికి వెళ్ళండి మీరు తొందరగా డాడీ దగ్గరికి వెళ్తే, డాడీకి వెళ్ళి వాళ్ళు వచ్చి నాకు ఫ్రెండ్ ఫోన్ చేశాడు అని, నాకేం తెలియదు, నాకేం చెప్పలేదు, ఏం ఫోన్ చేయలేదు, నువ్వెందుకు వచ్చినావు అని అంటే ఫ్రెండ్ వెళ్ళమన్నాను నన్ను అని, ఎందుకు వెళ్ళమన్నాడు అని చెప్పి నేను వీళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ కూడా అప్పటికి చాలాసార్లు ట్రై చేస్తే కలవట్లేదు, అక్కడ సిగ్నల్స్ లేవు. చిన్న అబ్బాయి ఫోనే కలిసింది. అది పెద్ద అబ్బాయి ఎత్తాడు. పెద్ద అబ్బాయి ఎత్తున్నాడు అప్పటికే, తమ్ముడు ఏంట్రా అంటే తమ్ముడు లేకులో వాటర్లో పడిపోయాడు డాడీ అని చెప్పాడు. వాడు ఏడుస్తున్నాడు అక్కడ, వాడేమో వాళ్ళు అక్కడ ఉంది, వాడి రావడానికి ఎంత టైం అవుతుందో, ఇట్లా ప్లాస్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు పంపిస్తారా ఏంటో తెలియదు. ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దలు ఎవరన్నా చొరవ తీసుకొచ్చి నా కొడుకును తొందరగా ఇంటికి తీసుకొచ్చాడని ప్రయత్నం చేస్తే నేను కూడా పడి ఉంటాను. ఇద్దరు బాబులు, చిన్న అబ్బాయి 2019లో వెళ్ళాడు కెనడాకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.